Welcome to chemistry classes. Today's topic is limiting reagent. You know, for happening of a chemical reaction, in most of the cases there would be at least two reactants for a reaction. So chemistry law, మోస్ట్ ఆఫ్ రియాక్షన్స్ లో ఒక రియాక్షన్ జరిగి ప్రోడక్ట్ అనేది ఏర్పడాలి అంటే అట్లీస్ట్ టూ రియాక్టెంట్స్ అనేటివి, మినిమం టూ రియాక్షన్స్ అనేటివి, టూ రియాక్టెంట్స్ అనేటివి ఇన్ మోస్ట్ ఆఫ్ కేసెస్ లో ఉంటాయి. ఓకే, సో ఆ టూ రియాక్టెంట్స్ లో ఏదైతే అవసరానికంటే తక్కువ ఉంటుందో, ఓకే, ఒక కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి రియాక్టెంట్స్ లో ఏదైతే అవసరాల కంటే తక్కువ ఉంటుందో, ద రియాజెంట్ విత్ విచ్ లెస్ కాన్సన్ట్రేషన్ దాన్ రిక్వైర్మెంట్ ఈజ్ సెట్ టు బి లిమిటింగ్ రియాజెంట్. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ద రియాజెంట్ విత్ విచ్ less quantity than the requirement for accomplishing of a chemical reaction is said to be limiting reagent, and that will decide the yield of product. Okay, that will decide the yield of product. Okay, so now let us see one example. So here I am giving a reaction, okay, in this reaction nitrogen and hydrogen reacting together to give ammonia. Okay, ee reaction lo nitrogen nu hydrogen nu kalisi react ayi ammonia ni form chestayi. Okay, so ippudu ee reaction lo, ee particular reaction lo limiting reagent edi ani adiginappudu మనం ఎలా చూడాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, సో ఇఫ్ యు హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇన్ ద క్వశ్చన్, దెన్ యు గో ఫర్ ఏ స్టాయికియోమెట్రికలీ బ్యాలెన్స్డ్ రియాక్షన్, ఓకే, టు చెక్ ద లిమిటింగ్ రియాజెంట్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ రియాక్షన్. అంటే మీకు ఇచ్చినటువంటి రియాక్షన్ లో లిమిటింగ్ రియాజెంట్ ఏది అనేది మీరు డిసైడ్ చెయ్యాలి అంటే యు నీడ్ టు గో ఫర్ ఎ బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఆఫ్ సచ్ రియాక్షన్. ఓకే, సో నౌ లెట్ అస్ సీ ద బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. ఓకే, సో ద యాక్చువల్ బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఫర్ దిస్ ఈస్ N2+ 3H2 gives rise to 2NH3. అంటే ఈ బ్యాలెన్స్డ్ రియాక్షన్ ప్రకారం 2 moles అమోనియా ఫామ్ అవ్వాలంటే 1 mole నైట్రోజన్ ఉండాలి, ఓకే, 3 moles హైడ్రోజన్ ఉండాలి, 1 mole నైట్రోజన్, 3 moles హైడ్రోజన్ ఉండాలి. అర్థమవుతుందా? సో ఉంటే 2 moles ఆఫ్ అమోనియా ఫామ్ అవుతుంది, 2 moles ఆఫ్ అమోనియా ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎవ్రీ 1 mole ఆఫ్ నైట్రోజన్ దేర్ షుడ్ బి 3 moles ఆఫ్ హైడ్రోజన్. అకార్డింగ్ టు ద బ్యాలెన్స్డ్ రియాక్షన్ 1 mole నైట్రోజన్ అక్కడ ఉంటే 3 moles హైడ్రోజన్ ఉండాలి. Okay, but in the given reaction,
in the given reaction, there are 2 moles of nitrogen. How many moles of hydrogen required here? 6 moles of hydrogen required here. Okay, but how many moles are here? 3 moles are here. అంటే మనకి ఇచ్చిన రియాక్షన్ లో హైడ్రోజన్ ఉండవలసిన దానికంటే 3 మోల్స్ తక్కువ ఉంది. అర్థమవుతుందా? సో మనకి ఇచ్చిన రియాక్షన్ లో హైడ్రోజన్ ఉండవలసిన దానికంటే 3 మోల్స్ తక్కువ ఉంది. ఎలా చెప్పగలుగుతున్నాం మనం? బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్డ్ రియాక్షన్, 1 మోల్ హైడ్రోజన్ ఉంటే 3 మోల్ హైడ్రోజన్ ఉండాలి. ఓకే, బట్ ఇన్ ద గివెన్ రియాక్షన్ 2 మోల్ నైట్రోజన్ ఉన్నప్పటికీ ఓన్లీ 3 మోల్ హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇక్కడ హైడ్రోజన్ ని మనం లిమిటింగ్ రియాజెంట్ గా కన్సిడర్ చేస్తాం. హైడ్రోజన్ ఈస్ లిమిటింగ్ రియాజెంట్ ఇన్ ద గివెన్ రియాక్షన్. ఓకే, జనరల్ గా స్టూడెంట్ ఎలా కన్ఫ్యూజ్ అవుతాడంటే, యాజ్ పర్ ద డెఫినేషన్ లెస్ క్వాంటిటీ, ద రియాజెంట్ విత్ లెస్ క్వాంటిటీ ఈజ్ లిమిటింగ్ రియాజెంట్, సో నైట్రోజన్ ఈజ్ ద లిమిటింగ్ రియాజెంట్ అని స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఓకే, సో మనకి కన్ఫ్యూజన్ ఎలా అవాయిడ్ అవుతుంది? వెన్ యు రైట్ ద బ్యాలెన్స్డ్ రియాక్షన్ కరస్పాండింగ్ టు దట్ రియాక్షన్, దెన్ యూ కెన్ గెట్ క్లారిటీ. సో అందువల్ల మనం తీసుకున్నటువంటి ఈ రియాక్షన్ ఏదైతే ఉందో దీంట్లో లిమిటింగ్ రియాజెంట్ ఏది? హైడ్రోజన్ అనేది లిమిటింగ్ రియాజెంట్. అర్థమవుతుందా? సో లిమిటింగ్ రియాజెంట్ అనేది ప్రోడక్ట్ ఈల్డ్ ని డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది కాబట్టి మీరు నైట్రోజన్ ఎక్కువ తీసుకున్నా కూడా దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. అర్థమవుతుందా? సో అక్కడ ఫామ్ అయ్యేటటువంటి అమోనియాలో ఎలాంటి మార్పు ఉండదు, ఎందుకంటే హైడ్రోజన్ ఈజ్ ద లిమిటింగ్ రియాజెంట్. ఇట్ విల్ ఇన్ దిస్ పర్టికులర్ రియాక్షన్ ఇట్ విల్ డిసైడ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఈల్డ్. ఓకే, హావ్ యు అండర్స్టాండ్? జస్ట్ వన్ టైమ్ ఐ విల్ రిపీట్ ద డెఫినేషన్ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్ హియర్. వాట్ ఈస్ లిమిటింగ్ రియాజెంట్? ద రియాజెంట్ విచ్ ఈస్ ఇన్ లెస్ క్వాంటిటీ దాన్ ద రిక్వైర్మెంట్ ఈస్ సెట్ టు బి లిమిటింగ్ రియాజెంట్. హౌ వీ కెన్ ఐడెంటిఫై ఇట్? బై రైటింగ్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కరస్పాండింగ్ రియాక్షన్. ఓకే, థ్యాంక్ యూ.